హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు విజ్జు వ్లాగ్స్. సండే బజార్లో మంచి మంచి బ్రాండెడ్ బట్టలు 100 రూపాయలకి అమ్ముతారట. సండే బజార్లో మన కిచెన్ కావాల్సిన మిక్సీలు, గ్రైండర్లు, గ్యాస్ స్టవ్లు కూడా అమ్ముతారంట. సండే బజార్లో కొత్త కొత్త సైకిల్స్ అమ్ముతున్నారట. సండే బజార్లో మంచి మంచి బ్రాండెడ్ మొబైల్స్ కూడా అమ్మేస్తున్నారట. ఏంటి, మన కాకినాడలోనే సండే బజార్లోనే? వినగానే నేను కూడా ఇలాగే షాక్ అయ్యానండి. అందుకనే ఇవన్నీ నిజమా కాదా చూడడానికి నేను కూడా ఒక రౌండ్ అయితే వేశానన్నమాట. నాలా ఇంకా తెలియని వాళ్ళు చాలామంది ఉండే ఉండొచ్చు, అందుకనే ఈ వీడియో తీసి మీకు కూడా చూపిస్తూ ఉన్నాను. యాక్చువల్లీ ఈ సండే బజార్ మనం చూసే డే టైంలో కాకుండా మిడ్ నైట్లో స్టార్ట్ అవుతుంది. అంటే అర్ధరాత్రి 2 గంటల నుండి కూడా ఈ సెటప్ అంతా చేస్తూ ఉంటారట. మిడ్ నైట్ 2 o'clock నుండి ఎర్లీ అవర్స్ వరకు ఈ బజార్ అయితే కంటిన్యూ అవుతుంది. ఏంటి సండే బజార్ మేము కూడా మార్నింగ్ టైంలో చూస్తూ ఉంటాం అని అనుకుంటూ ఉన్నారా? కానీ ఎప్పుడైనా మీరు మార్నింగ్ సండే బజార్లో ఇలాంటి కూలర్లు, గ్రైండర్లు, మిక్సీలు ఇలాంటివి ఎప్పుడైనా చూసారా? చూడలేదు కదా. ఇవన్నీ కూడా ఎర్లీ అవర్స్లో మాత్రమే ఇక్కడ సేల్ అవుతూ ఉంది. వీటి యొక్క డీటెయిల్స్ అయితే నాకు తెలియదు, కానీ ఇవన్నీ కొత్తవి కూడా అయితే కాదండి. కొన్ని యూజ్డ్ ఉన్నాయి, అలాగే కొన్ని కొన్ని కొత్తవి ఉన్నాయి. ఏంటంటే మన యొక్క టాలెంట్ పైన డిపెండ్ అయ్యి ఉంది. అది కరెక్ట్గా ఉందా లేదా, వర్కింగ్ ఎలా ఉంది అన్నీ చెక్ చేసుకుని తీసుకోవాలన్నమాట. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా ఎలాంటి గ్యాజెట్స్ ఉన్నాయో. మనకి కుక్కర్లు, స్టీల్ సామాన్లు ఏంటో ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఎన్నెన్నో ఎన్నెన్నో అక్కడ స్క్రాప్ లాగా అయితే మనకి అక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఇక్కడ సైకిల్స్ కూడా ఉన్నాయండి. మనకి జనరల్లీ సైకిల్ యొక్క ప్రైస్ మనకి ఐడియా ఉంటే ఇక్కడ కరెక్ట్గా బార్గెయిన్ చేసి తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ బట్టలు ఎక్కువగా అయితే నేను చూసానన్నమాట, చాలా చాలా ఎక్కువ సేల్ అవుతుంది బట్టలు. ఆ బట్టల్లో కూడా కేర్ఫుల్గా నోటీస్ చేసుకుంటే అసలు ప్రైస్ ట్యాగ్స్ తీయని బట్టలు కూడా ఉన్నాయి, అలాగే మంచి మంచి బ్రాండెడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. నాకు డౌట్ వచ్చింది, ఎందుకు ఇలాంటి బ్రాండెడ్ ఐటమ్స్ వీళ్ళ వరకు వస్తున్నాయి, ఎందుకు ఈ సండే బజార్లో సేల్ అవుతూ ఉన్నాయని. అక్కడ సేల్ చేస్తున్న వన్ ఆఫ్ ది పర్సన్స్ నుండి అడిగితే వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళకి చెన్నై మూవీ ఇండస్ట్రీ నుండి ఈ సప్లై అయితే వస్తుంది. వాళ్ళు వచ్చేసి వెయిట్ ప్రకారంగా బట్టలు అయితే తీసుకుంటారు. సో అలా తీసుకునే ప్రాసెస్లో వీళ్ళకి బ్రాండెడ్ బట్టలైనా యూజ్డ్ బట్టలైనా అన్నీ కలిపి వచ్చేస్తాయన్నమాట. సో ఎవరైనా తీసుకునే ఉద్దేశం ఉన్నట్టయితే కేర్ఫుల్గా అందులో నుండి ఫిల్టర్ చేసుకుంటే మంచి మంచి బట్టలు కూడా దొరికే ఛాన్స్ అయితే ఉంటుంది. నేనేమి అందరినీ ఇక్కడికి వచ్చి తీసుకోమని అయితే నేనేం చెప్పట్లేదు, బట్ చాలామంది ఈవెన్ కొనుక్కోలేని స్టేజ్లో ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ బాగా యూజ్ అవుతుంది. కొన్ని కొన్ని బట్టలు అయితే రియల్లీ చాలా బాగున్నాయండి చూడ్డానికైతే. యాజ్ వెల్ ఇక్కడ ఈ బట్టలు మాత్రమే కాకుండా ఇలాంటి సైకిల్స్, అలాగే మన కిచెన్ కావాల్సిన ఎన్నో వస్తువులు అయితే సేల్ చేస్తూ ఉన్నారు. ఒరిజినల్గా ఒక ప్రోడక్ట్ 4000 ఉంటే వీళ్ళ దగ్గర 1500 రూపాయలకు కూడా మనం బేరమాడి తీసుకోవచ్చు అనమాట. అది అన్నీ కూడా ఏంటంటే మీ బార్గెనింగ్ స్కిల్స్ పైన డిపెండ్ అయి ఉంటాయి. సో ఈ విధంగా ఈ సండే బజార్ అంతా కూడా మనకి మార్నింగ్ అంటే వెలుతురు వచ్చేంత వరకు కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. చెప్పడం అయితే మర్చిపోయాను, ఇందులో మంచి మంచి డెకార్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. సో ఎవరైనా హోమ్ ఆర్గనైజేషన్ కోసం ట్రై చేస్తున్నట్టయితే నిజంగా 1000-2000 రేంజ్లో ఉన్న ప్రోడక్ట్స్ కూడా మనకి 100-150 రూపీస్కి ఇక్కడ అమ్ముతున్నారు. కాకపోతే అక్కడక్కడ డ్యామేజ్డ్ మాత్రం ఎక్కడో అక్కడ ఉంటూ ఉన్నాయన్నమాట, కొంచెం కేర్ఫుల్గా ఫిల్టర్ చేసి చూసుకోవాలి. సో ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా చూస్తే నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఫుట్వేర్ ఉన్నాయి, యాజ్ వెల్ స్వెటర్స్, జర్కిన్స్, టేబుల్ ఫ్యాన్స్, లగేజ్ బ్యాగ్స్, ఇంకా ఏవేవో అసలు చూడండి, ఎన్ని అసలు ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా మొత్తం ఇలాంటివన్నీ ఉన్నాయి. టేబుల్స్ ఉన్నాయి, చైర్స్ ఉన్నాయి, ఇలాంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి సండే బజార్లో ఉన్నాయన్నమాట. మేము అలా ఫస్ట్ టైం వెళ్ళేసరికి అన్నీ చూసుకుంటూ వెళ్ళామన్నమాట. ఈజీగా మనకి 1-1.5 hours అయితే పడుతుంది అన్నమాట అటు ఇటు తిరగడానికి. ఎక్కడ అనే డౌట్ మీకు రావచ్చు. కాకినాడ మెయిన్ రోడ్ దగ్గరగా మనకి సర్గమ్స్ ఈ ఏరియా నుండి మనకి స్టార్ట్ అవుతుంది. సో మీరు వన్స్ మీరు మెయిన్ రోడ్ వరకు వస్తే జనం యొక్క హడావిడి మీకు ఎలాగో తెలిసిపోతుంది. సో అలా కళ్ళ ముందు చూస్తూ ఉండగానే చీకటి కాస్త వెలుతురుగా టర్న్ అయిపోయిందన్నమాట. అంత ఫ్లోటింగ్ అనేది టైంతో పాటు పెరుగుతూ ఉంది. మేమైతే విజిట్ చేసేసరికి టైం 5 o'clockకి మేము అలా ప్లాన్ చేసుకుని వెళ్ళాము. కానీ అక్కడ అడిగిన తర్వాత తెలిసింది ఏంటంటే ఈవెన్ మిడ్ నైట్ టైంలో కూడా అక్కడ వాళ్ళు 1 by 1 సెటప్ చేసుకుంటూ ఉంటారండి.
సో మనకి 2 o'clock నుండి అలా స్టార్ట్ అయ్యి మార్నింగ్ 6, 6:30, 7 వరకు కూడా ఈ హడావిడి అలానే కొనసాగుతుంది. ఎంతమంది జనం ఉన్నారో చూడండి, నాకే ఇన్ని రోజులు తెలియలేదా అని అనిపించింది అనమాట. అండ్ వన్స్ అగైన్ చెప్తున్నాను, దీనికి ఎటువంటి నెగిటివిటీ మాత్రం లేదు, నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఈ వీడియో ద్వారాగా చూసే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. నచ్చితే చూడండి, లేదు అంటే జస్ట్ కామ్గా స్కిప్ చేసేసేయండి. అందరూ కూడా బోల్డ్ అని డబ్బులు పెట్టేసి కాస్ట్లీ ప్రోడక్ట్స్ కొనేసుకోలేరు కదా. ఎవరైనా ఎఫర్ట్ చేయలేని స్టేట్లో ఉన్నట్టయితే వాళ్ళకి ఇవి చాలా బాగా అయితే యూస్ అవుతుంది. సో వాళ్ళ కోసం కొంచెం దృష్టిలో పెట్టుకుని నేనైతే వీడియోని షేర్ చేశాను. నేను వెళ్ళి కామ్గా చూసి వచ్చేయచ్చు, బట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్గా కూడా ఉంటుంది అని చెప్పేసి నేనైతే షేర్ చేస్తున్నాను. అండ్ చెప్పడమే మర్చిపోయాను, స్టార్టింగ్లో మొబైల్స్ కూడా ఇక్కడ సేల్ చేస్తారు అని చెప్పాను, బట్ యాక్చువల్లీ మొబైల్ గురించి చెప్పడమే మర్చిపోయాను. ఎస్, మొబైల్స్ కూడా ఇక్కడ సేల్ చేస్తూ ఉన్నారు, ఒక పాయింట్ ఆఫ్ ప్లేస్లో అక్కడ సేల్ చేస్తూ ఉన్నారు. బట్ ఐ సజెస్ట్ అలాంటి మొబైల్స్ అయితే పర్చేస్ చేయకండి. వాటి యొక్క ఐఎంఈ నెంబర్ ద్వారా ట్రాక్ అయినట్టయితే మీరు మళ్ళీ ప్రాబ్లంలో పడే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్న ప్రోడక్ట్స్ అంటారా, వాటిని ఎవరు పట్టించుకునే అయితే ఛాన్స్ ఉండదు. నాకు తెలిసి అవైతే జెన్యున్ మొబైల్స్ అయితే కాదనుకుంటున్నాను, అందుకనే తీసుకోవద్దని చెప్పి సజెస్ట్ చేస్తున్నాను. అంతే, చూసారా ఎలా తెల్లవారిపోయిందో, టైం 6:30 వరకు అయిపోయింది. అలాగా ఒక 1 hour, 1.5 hours స్పెండ్ చేసి మా సండే బజార్ అంతా ఎలా ఉంది అన్నది చూశాను. మీకు నచ్చితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేస్తారని, అలాగే ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ క్యాచ్ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో.